గ్రూప్ వన్ గ్రూప్ టూ సోషియాలజీలో తెలుగు అకాడమీ పేజ్ నెంబర్ ఫస్ట్ చాప్టర్లో పేజ్ నెంబర్ టూ చూద్దాం క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దం నుంచి భారతీయ సమాజానికి సంబంధించినటువంటి లిఖిత పూర్వకమైన రికార్డులు కనబడతాయి భారతదేశాన్ని సందర్శించిన వివిధ యాత్రికులు తమ తమ రచనలో భారతీయ సమాజాన్ని వర్ణించారు ఈ యాత్రికులలో గ్రీకులు రోమన్లు యూదులు చైనలు అరబ్బులు తురస్కులు ఆఫ్ఘన్లు పర్షియన్లు భారత సమాజాన్ని గురించి తమ రచనలో వివరించారు భారతదేశాన్ని సందర్శించినటువంటి మెగస్తనీస్ భారతీయ సమాజాన్ని ఏడు వర్గాలుగా విభజించబడిందని పేర్కొంటూ ఈ వర్గాలను ఈ విధంగా వర్ణించాడు ఒకటి తత్వవేత్తలు పవిత్ర సంస్కారం నిర్వహించేవారు యజ్ఞయాగాలు చేసేవారు ఒకటో వర్గం రెండు గృహ యజమానులు అంటే హస్బెండ్ మ్యాన్లను సెకండ్ వర్గం జనాభా అత్యధిక వీరే అని పేర్కొన్నాడు అదేవిధంగా మూడో విభాగం పశుపాలకులు వేటగాళ్ళు తర్వాత నాలుగో వర్గం వ్యాపారస్తులు శారీరక శ్రమ చేసేవారు ఐదో వర్గం యుద్ధం చేసేవారు ఫైటింగ్ మ్యాన్ ఆరో వర్గం తనిఖీదారులు ఇన్స్పెక్టర్లు ఏడవ వర్గం మంత్రులు కన్సో కన్సీలర్స్ తర్వాత రాజు యొక్క సలహాదారులు అసెస్సర్స్ ఆఫ్ ద కింగ్ ఈ ఏడు వర్గాల్లో అంతర్వివాహ సమూహాలని వారి వృత్తులకు మార్చుకోవడానికి వీలు లేదని మెగసెనిస్ వివరించాడు ఈ ఏడు వర్గాలను గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఆ రోజు మెగస్తని సందర్శించిన సమయంలో భారత సమాజాన్ని ఏడు వర్గాలుగా విభజించవచ్చు అవి ఏంటి ఇంక దీనిలో లేవిని ఏమిటి అంటే ఈ ఏడు వర్గాలు ఎవరెవరు అనేది గుర్తుపెట్టుకోవాలి తత్వవేత్తలు ఏంటి తత్వవేత్తలను ఒకటి వర్గం గృహ యజమానులు రెండవది పశుపాలన మూడు గృహ వ్యాపారస్తులు నాలుగు యుద్ధం చేసే ఐదు తనిఖీదారులు ఆరుగా తర్వాత మంత్రులు రాజు సంబంధించిన సలహాదారులను ఏడు వర్గాలుగా విభజించాడు అయితే మళ్ళీ ఇక్కడ ఈ ఏడు వర్గాలు కూడా వృత్తులు మార్చుకోవడానికి వీలు లేదని మెగాస్థెనిక్స్ వివరించాడు మెగాస్థెనిక్స్ వివరణ ఈ కేవలం నగర రాజకీయాలకే కేంద్రాలకు పరిమితమైందని విమర్శకులు భావిస్తున్నారు అంటే దీంట్లో భారత సమాజానికి వర్గీకరించిన విధానంలో విమర్శ ప్రధాన విమర్శ ఏది అంటే ఈ కేవలం నగర రాజకీయ కేంద్రాలను బట్టి ఈయన విభజించిండు అని చెప్పి విమర్శకులు భావిస్తారు ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి తర్వాత వచ్చినటువంటి అరబ్ యాత్రికులు కూడా భారత సమాజాన్ని మళ్ళీ ఏడు వర్గాలుగానే పేర్కొన్నారు వీరు కూడా పదహారు శతాబ్దంలో ఐనీ అక్బరి ఐనీ అక్బరి రచించినటువంటి ఎవరైనా ఐనీ అక్బర్ రచించింది అబుల్ ఫజుల్ అల్లామి ఈయన తన రచనలో మొఘళ్ళ కాలం నాటి హిందూ వ్యవస్థ బంధుత్వ వ్యవస్థ వ్యవస్థాపన ఆధారంగా ఏర్పడిన సమాజ సంపర్గాలను వివరించారు అదే కాలంలో భారత సందర్శించినటువంటి పోర్చుగీస్ యాత్రలు కానివ్వండి పరిపాలకులు మత ప్రచారకులు కానివ్వండి వ్యాపారస్తులు భారత సమాజాన్ని ఇలా వర్ణించడానికి ప్రయత్నించారు వర్ణించారు డ్యూటే బార్బోసా అనేటటువంటి పోర్చుగీస్ యాత్రికుడు భారతీయ సమాజాన్ని సాంస్కృతిక లక్షణాన్ని పేర్కొన్నాడు అయితే ఇక్కడ ఎవరు పోర్చుగీస్ యాత్రికుడు ఎవరైనా భారత సమాజం సాంస్కృతిక లక్షణాలు పేర్కొందంటే డ్యూటే బార్బుసా పేరు గుర్తుపెట్టుకోండి భారతీయ సమాజ నిర్మతులు సంక్లిష్ట అవగాహన చేసుకోవడం అంత సులభమైన పని కాదు వివిధ ప్రాంతాలు సామాజిక ఆర్థిక వర్గాలు భారత సమాజంలో ప్రతి వర్గాన్ని ప్రత్యేక సాంస్కృతిక ఆధారాలు ఈ మెగాస్టనీస్ యొక్క ఈ ఏడు ఒకసారి చూద్దాం మరొకసారి చూడండి భారతదేశం మెగాస్టనీస్ భారత సమాజాన్ని ఏడు వర్గాలుగా విభజింపబడిందని పేర్కొంటూ ఈ వర్గాలు ఈ విధంగా విభజించాడు ఒకటి తత్వవేత్తలు పవిత్ర సంస్కార నిర్వహించేవారు యజాగాలు చేసేవారు రెండు గృహ యజమానులు హస్బెండ్ మ్యాన్ జనాభా అత్యధిక మీరే మూడు పశుపాలకులు వేటగాళ్ళు నాలుగో వర్గం వ్యాపారస్తులు శారీరక సమాజ చేసేవారు ఐదో వర్గం యుద్ధం చేసేవారు ఫైటింగ్ మ్యాన్ ఆరు తనిఖీదారులు ఇన్స్పెక్టర్స్ తర్వాత ఏడు మంత్రులు కన్సీలర్స్ రాజు యొక్క సలహాదారులు అసెస్ఆర్ సాఫ్ ద కింగ్ ఈ విధంగా ఏడు వర్గాలు వివాహగా పేర్కొన్నాడు మళ్ళీ అంతర్వివాహ సమాలు ఇవి ఎలాంటి సమహాలు అంటే అంతర్వివాహము వాళ్ళ దాంట్లో ఆ వర్గానికి సంబంధించిన వారినే వివాహం చేసుకోవాలి వారి వృత్తులు వారే చేసుకోవాలి మార్చడానికి వీలు లేదు అని మగ వివరించాడు వివరణలో విమర్శ ఏంటంటే నగర రాజకీయాలకు పరిమితమైందని భావిస్తారు ఇది ఒకటి నాడు ప్రధాన ఈ పేజీలో ఉన్న ముఖ్యమైన అంశాలు నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ పేరాలో మనకి ఇదే పేజీలో ఉన్నటువంటి చూద్దాం దేశమంతటా మత వ్యత్యాసాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి హిందువులు అత్యధిక సంఖ్యాకులు ముస్లింలు మైనార్టీ వర్గం వీరితో పాటు బౌద్ధ మతస్థులు క్రైస్తవులు జైనులు యూదులు పార్షులు పార్షీలు సిక్కులు ఇతర గిరిజన మతస్థులు కూడా భారతదేశంలో హిందూ ముస్లింలతో కలిసి జీవిస్తున్నారు వ్యక్తుల సామాజిక ఆర్థిక అంతస్తుల గల తేడాల ఆధారంగా వారికి గల సంపద సంతాలలో కూడా తేడాలు భేదాలు కనబడతాయి వీటితో పాటు భారతదేశంలో ప్రత్యేకమైనటువంటి భాష మాండలికాలు గల వివిధ నరవర్గ సామాజిక సమూహాలు ఉన్నాయి భారతదేశంలో రాష్ట్రాల అవతరణ భాష ప్రాంతీయ గుర్తింపు ఆధారం పంతొమ్మిది వందల అరవై ఒకటి జనాభా గణాంకాల ప్రకారం భారతీయ సమాజంలో వివిధ సమూహాలు మాట్లాడే భాషలు పదహారు వందల యాభై రెండు మొత్తం పంతొమ్మిది అరవై ఒకటి జనాభా లెక్కల ప్రకారం భారత భాషల సంఖ్య ఎంత అంటే పదహారు వందల యాభై రెండు వీటిలో ఇరవై మూడు భాషలు దేశ భాష తొంభై ఏడు శాతం మంది మాట్లాడారు రాజ్యాంగంలో ఎనిమిదో షెడ్యూలు పేర్కొన్నటువంటి భాషలు పద్దెనిమిది భాషలుగా ఉంటాయి ప్రస్తుతం వాటిని మరి ఇంకో నాలుగు కలిపేసి కొంకణి అలాంటి మిగతా నాలుగు భాషలు కూడా మనం చదువుకోవాల్సి ఉంటుంది మొత్తం ప్రస్తుతం ఇరవై రెండు భాషను యొక్క రాజ్యాంగం గుర్తు ఎనిమిదో షెడ్యూల్లో గుర్తించిన భాషలు గుర్తుపెట్టుకోవాలి దేశ ప్రజల్లో తొంభై ఒక్క శాతం మంది మాట్లాడుతున్నారు తర్వాత మరి దేశంలో ప్రధాన భాషల ఆధారంగా భారతదేశాన్ని ఎన్ని భాగాలుగా చేయొచ్చు అంటే పన్నెండు భాషా ప్రాంతాలుగా వర్గీకరించవచ్చు ముఖ్యమైనటువంటి అంటే పైన ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ ప్రాంతం కాశ్మీరీ భాష మాట్లాడేటోళ్ళు పంజాబ్ ప్రాంతాల్లో పంజాబీ తర్వాత హిందీ హర్యానా కానీ యూపీ కానీ బీహార్ కానీ ఇవన్నీ కూడా హిందీ మాట్లాడే రాష్ట్రాలుగా మధ్యప్రదేశ్ కానీ ఛత్తీస్గఢ్ కానీ ఉత్తరాఖండ్ కానీ ఇవన్నీ హిందీ మాట్లాడే భాష రాష్ట్రాలుగా అవన్నీ భాషా ప్రాంతాలుగా చెప్పవచ్చు తర్వాత బె పశ్చిమ బెంగాల్ బెంగాలీ మాట్లాడేవారు అస్సాం అటు ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాల్లో అస్సామీ ప్రాంతం మాట్లాడే అస్సామీ భాష మాట్లాడే ప్రాంతంగా తర్వాత ఒడిస్సా ప్రాంతం ఒరియా భాష గుజరాతీ మరాఠ మహారాష్ట్ర మరాఠీ కన్నడ కన్నడ ప్రాంతంలో కన్నడ తెలుగు మన తెలంగాణ రాష్ట్రాల్లో రెండు తెలుగు కింద తమిళనాడు తమిళం పక్కన కేరళలో మలయాళ భాష ఈ విధంగా మాట్లాడే పన్నెండు భాషా ప్రాంతాలకు కూడా విభజించవచ్చు అన్నట్టు ఈ భాష వైవిధ్యంతో ప్రాచీన కాలంలో సంస్కృత భాష మధ్యయుగంలో పర్షియన్ భాష ఆధునిక యుగంలో ఆంగ్ల భాష వివిధ సమూహాలను కలిపే భాషలుగా జాతీయ సమైక్యత సమగ్రతను పరిరక్షించడానికి తోడ్పడ్డాయి అన్నట్టు ఓకే ఈ సెకండ్ పేజీలో ముఖ్యాంశం మరొకసారి చదవండి